ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్య మందలి ఎడారిత్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదురుగాక. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును గూర్చి విస్మయమొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా, ఆలస్యము చేయకుమీ అని. ప్రియులారా, దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ నీతి మహాకాశ్యమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము అని. ప్రియులారా, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులై స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఎటుబోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలియనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అని. సహోదరి సహోదరులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?
కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని అయినను వాటన్నిటిలో నుండి వానిని విడిపించదనని నీవు సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మేము నీయందు విశ్వాసముంచి నీకు మొరపెడుతూ నీవిచ్చే రక్షణను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ప్రతి కష్టము నుండి బాధ నుండి విడిపించి నీవే మమ్మలను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచమని, నీకు మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.